राष्ट्र में 26 కొత్త జిల్లాలు ఏర్పాటు కావడం ఎంతో సంతోషంగా ఉందని రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ సంతోషం వ్యక్తం చేశారు. నూతనంగా ఏర్పాటు చేసిన మన్యం జిల్లా కేంద్రం పార్వతీపురంలో రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ పర్యటించారు. ముందుగా పార్వతీపురంలోని ప్రభుత్వ కార్యకలాపాలకు సిద్ధమవుతున్న జిల్లా కార్యాలయాన్ని పరిశీలించారు. బెలగం ప్రకాశం టౌన్ హాల్ ఎదురుగా నూతనంగా నిర్మించిన కలెక్టర్ కార్యాలయంను పరిశీలించి అక్కడి ఏర్పాట్లపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. అలాగే ఎస్పీ కార్యాలయం వివిధ శాఖలకు సిద్ధమవుతున్న ఆర్సీఎం లోని ప్రభుత్వ కార్యాలయాలు పరిశీలించి అధికారులను వివరాలు అడిగారు. అలాగే కార్యాలయాల వివరాలు ఐటీడీఏ పీఓ కోర్మనాథ్ మంత్రి బొత్స సత్యనారాయణకు వివరించారు. మరో 10 రోజుల్లో పూర్తి స్థాయిలో జిల్లా కార్యాలయాలన్నీ సిద్ధమవుతాయని పీఓ వివరించారు. అనంతరం మంత్రి బొత్స మాట్లాడుతూ పార్వతీపురం కేంద్రంగా పార్వతీపురం మన్యం జిల్లా రేపటి నుంచి ఏర్పడుతుందని ఈ జిల్లా అభివృద్ధికి అందరూ సహకరించాలని సూచించారు. మంత్రి పర్యటనలో గిరిజన సంక్షేమ శాఖ మంత్రి పుష్పశ్రీవాణి, పార్వతీపురం ఎమ్మెల్యే అలజంగి జోగారావు, బొబ్బిలి ఎమ్మెల్యే సాంబంగి వెంకట చినప్పలనాయుడు, ఐటీడీఏ పీఓ కోర్మనాథ్, నూతన జిల్లా అధికారులు పాల్గొన్నారు. కేంద్రం ఉన్న సిబ్బంది అవుతున్నారు. ఆ రాష్ట్రంలో మరి వారికి జిల్లాల్లోనే వాళ్ళ అడ్జస్ట్మెంట్ కూడా అన్ని చేస్తారు. అన్ని కూడా రేపటి నుంచి పూర్తి ఫుల్ఫిల్గా మరి పరిపాలన జిల్లా యంత్రాంగం చేస్తారనే విషయాన్ని తెలియజేస్తుంది. చేయాలనే తపంతోనే చేస్తామనే విషయాన్ని మరి తెలియజేస్తున్నాం. ఇవాళ ఐటీడీఏ ఆఫీస్లో మంచి భవనాన్ని ప్రారంభించుకోవడం జరుగుతుంది. అయితే ఇంకా ఫినిషింగ్ కొద్దిగా ఉన్నాయి. ఇంకో 2 నెలలు పోతే ఇంకో 2 నెలల్లో పూర్తి పురుగతిగా విజయనగరం కలెక్టరేట్ కంటే పార్టీపురం కలెక్టరేట్ ఇంకా నూతనంగా కొత్తదిగా సుమారు 24 ఎస్ఎఫ్పీతో ఆ భవనాన్ని కట్టింది. ఐటీడీఏ డిపార్ట్మెంట్ వాళ్ళు దానికి ఐటీపీఓ ఆఫీస్ కట్టారు. దాన్ని దీనికి కన్వర్ట్ చేయడం కలెక్టరేట్కి కన్వర్ట్ చేయడం జరుగుతుంది. అక్కడ పెడుతున్న ఎంతో అందంగా ఉంది. ఆ కార్యక్రమం కూడా త్వరలో జరగబోతుంది. ఈ సెంటర్ ఇప్పుడు ఏదైతే మనం మాట్లాడుతున్న సెంటర్లో జిల్లా సంబంధించిన అన్ని ఆఫీసులు కూడా ప్రభుత్వం తన కాన్సెప్ట్ అదే అక్కడికి ఇక్కడికి ఇక్కడే అక్కడ జరగకుండా ఎందుకంటే అన్ని ఆఫీసులు కూడా సముదాయాలన్నీ కూడా జిల్లా సముదాయాలను ఒక దగ్గర ఉండాలనేది మరి తర్వాత వచ్చిన కాన్సెప్ట్. ఆ కాన్సెప్ట్ ప్రకారమే ఇక్కడ ఈ ఆర్సిఎం స్కూల్ మరి దీన్ని పూర్చలేదు. దాన్ని వచ్చి ప్రభుత్వం మరి లాంగ్ టర్మ్ నిధి తీసుకొని ఇక్కడ ఆఫీసులను తెరుస్తున్నాము. త్వరలోనే దానికి మరి స్థలాలు చూస్తూ కొత్త భవనాలు కూడా కట్టడం కూడా మరి కాంప్లెక్స్ కట్టడం కూడా జరుగుతుందనే విషయాన్ని కూడా తెలియజేస్తున్నాం.